చూసి ఆ సినిమాని మాకు ప్రజెంట్ చేసేటప్పుడు ఎటువంటి అంశాలను మీరు దృష్టిలో పెట్టుకుంటారు ఏ పాయింట్స్ బాగా మీకు టచ్ అవుతాయి ఈ సినిమా నేను వీళ్ళ దగ్గరికి తీసుకురావాలి అని ఏ పాయింట్స్ బాగా టచ్ అవుతాయి మీకు ఒకటండి వేరే ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ అనే ఒక థాట్ తో ముందుకు వెళ్తే అవి రెగ్యులర్ గా మన ఇండస్ట్రీలో వచ్చే సినిమాలు కాదు అండ్ చాలా అరుదుగా రేర్ గా కొంతమంది చేస్తూ ఉంటారు ఈ సినిమాలు అండ్ ఇందాక ఎవరన్నారు కేరవ కంచర్పాల గురించి మాట్లాడు ఇప్పుడు అవి కూర్చుని ఎదిగినా కూడా దొరకవు అంత ఈజీగా ఆ సినిమా ఎక్కడో ఎవరో చేస్తారు వాళ్ళని పట్టుకుని అది కేర్ఫుల్గా మన భాషకి అర్థమయ్యేటట్టు ఇప్పుడు సే ఇప్పుడు చార్లీ ఉందనుకోండి అది మన ఆడియన్స్కి మన రెగ్యులర్ సినిమాలు చూసే విధంలో ఈ సినిమా ఉంది ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం భాష అది కరెక్ట్గా వాళ్ళ భాష నుంచి మన భాషకి కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది ఆ డబ్బింగ్లో వాళ్ళ జోక్స్ వాళ్ళ హ్యూమర్ ఆ ఎమోషన్ కరెక్ట్ ఉందని ఇవి చూసుకున్న తర్వాత అండ్ దేర్ ఆల్రెడీ అ ఫైన్ సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆన్ ది అదర్ సైడ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సో నా జాబ్ చాలా తేలికైందండి వచ్చి తీసుకురావడానికి సార్ మూవీ చూసాక నేను చేస్తుంటే బాగుండేది అని నేను ఫీల్ అయ్యాను ఉండిందండి కానీ జంతువులతో షూట్ చేయడం అనేది నాకు అర్థమవుతుందండి ఎంత కష్టం ఇంతకు ముందు నేను కుక్కతో కాదు ఏనుగులతో ఉన్నాను కొన్ని రోజులు సో అది అంత ఈజీగా మళ్ళీ ఒప్పుకునే అవకాశం ఉందండి జంతువులతో సార్ ఇంకో క్వశ్చన్ సార్ మీ ఫ్రెండ్ రామ్ చరణ్ సార్ సో ఆయనకి పెట్స్ అంటే చాలా ఇష్టం సో ఈ మూవీని మీరు ప్రజెంట్ చేస్తున్నారు ఆయనకి ట్రైలర్ కానీ మూవీ కానీ చూపించారా ఒకవేళ చూపించే ఉద్దేశం ఏమైనా ఖచ్చితంగా చూపిస్తానండి ఖచ్చితంగా చూపిస్తాను తనకైతే చూపిస్తాను 100% థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మిస్టర్ ప్రమోద్ మిస్టర్ ప్రమోద్ ప్లీజ్